హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఏంటివి, అవి మురంగడ్డలు. వీటితో మనం ఇప్పుడు బొబ్బట్లు చేస్తున్నాం. బొబ్బట్లు అంటే పోలేలు. సో మురంగడ్డలు, వీటిని ఇంకోటి ఏమంటారు, స్వీట్ పొటాటో అని కూడా అంటారు. ఇంకా చిలకడ దుంపలు అని కూడా పిలుస్తారు. సో వాటన్నిటిని మనం ఏం చేయాలి, అవి ఒక హాఫ్ కేజీ ఉన్నాయి. ఆ హాఫ్ కేజీ మురంగడ్డల్ని మనం ఒక గిన్నెలో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ గిన్నెలో సగం వరకు నీళ్లు పోసుకోవాలి. అవి అవి ఉన్నాయి కదా, ఫుల్ కాకుండా సగం వరకు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మనం బాయిల్ చేయనియాలి. అంటే బాగా ఉడకాలి కదా అవి. సో 10 మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసి చూద్దాము ఉడికిందా లేదా. దేనైనా గుచ్చి చూస్తే అలా గుచ్చుకుంది మంచిగా అని అంటే అది ఉడికిపోయినట్టే. దాని తర్వాత పక్కకు తీసుకొని ఆ నీళ్ళన్నీ వార్చేసేయాలి. మార్చిన తర్వాత ఈ చల్ల నీళ్ళు పోస్తున్నాం ఎందుకంటే త్వరగా చల్లగా అవుతాయి అని. కావాలంటే మీరు కాసేపు పక్కన ఉంచుకోవచ్చు చల్లారే వరకు. హాఫ్ కేజీ మురంగడ్డలకి 1/4 కిలో మనం బెల్లం తీసుకుంటున్నాము. మురంగడ్డలు మొత్తం తోలు తీసేసినాం కదా, దాని తర్వాత బెల్లాన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకొని దాన్ని విరిచేయాలంటే మీరు పొడి బెల్లం కూడా తీసుకోవచ్చు, మనకు దొరుకుతుంది కదా షాప్లలో. దాని తర్వాత స్వీట్ పొటాటోస్ మనం తీసి పెట్టేసినాం కదా, అదంతా మనం స్మాష్ చేసి, ఆలుగడ్డ స్మాష్ చేసాం కదా కుర్మాకి, అట్లా స్మాష్ చేసి అందులో వేసేయాలి, బాగా కలుపుకోవాలి. ఆ వేడికి మనకు బెల్లం కరిగిపోతుంది. దాంతోపాటు కరిగి మనం పూర్ణం చేసుకుంటాం కదా శనగపప్పుతో పూర్ణం పోలలు చేయడానికి, సో అట్లనే ఉంటుంది. ఇప్పుడు 2 ఇలాచీలు దంచి వేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవడమే. పూర్ణం రెడీ అయిపోయింది పోలలకి. ఇప్పుడు గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండిని తీసుకోవాలి మనము. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. అంటే ఇది చపాతి పిండిలాగా కాకుండా కొంచెం లూజ్గా, అంత టైట్గా కలుపుకోవద్దు, అంత లూజ్గా కలుపుకోవద్దు, పిండి మీడియంగా ఉండాలి. సో ఫస్ట్ వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసి బాగా పిండికి వాటర్ అన్నీ పట్టిన తర్వాత మనకి దానిపైన ఏదైనా మూత కానీ ఏదైనా పెట్టి ఒక 5 మినిట్స్ మనకు రెస్ట్ ఇవ్వాలి. చూడండి ఎట్లుంది, మనకు కొంచెం పిండి అంత సాఫ్ట్గా అయినట్లు తెలుసులేదు కదా. సో 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత మనకి అది సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఆఫ్టర్ 5 మినిట్స్ అది ఎంత సాఫ్ట్గా అయిపోయిందో పిండి. సో ఇలా జారుడుగా కావాలి, అంటే జారుడుగా అంటే కొంచెం చూడండి పట్టుకుంటే మనకి ఇట్లా సాగుతుంది కదా, అట్లా కావాలి పిండి. అలా అయిందంటే మనకి పోలేలు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత, ఇంతకుముందు మనం చేసుకున్న పిండి ఉంది కదా అది తీసుకొని మళ్ళీ దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి రౌండ్గా రౌండ్ షేప్లో చేసుకోవాలి దాన్ని. కొంచెం ఇట్లా పూరి అంత సైజులో కొంచెం పెద్దగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం పూర్ణం ఉంటుంది కదా స్టఫింగ్ కోసం చేసుకున్న పూర్ణం, మనం ఇంతకుముందు రత్నపూరి గడ్డలు ఉంటాయి కదా, రత్నపూరి గడ్డలు అని కూడా అంటారు వాటిని. సో మురంగడ్డలు ఉంటాయి కదా వాటి, అది తీసుకొని ఆ పూర్ణాన్ని రౌండ్గా వేసి అందులో స్టఫ్ చేసుకోవాలి. మొత్తం ఆ పిండిని అంతా దాని చుట్టూ స్ప్రెడ్ అయ్యేటట్లు మెల్లిమెల్లిగా పైకంటూ రావాలి. దాని లోపలికి ప్రెస్ చేస్తూ పైకంటూ వస్తే ఆ పిండి మొత్తం దాని చుట్టూ క్లోజ్ అయిపోతుంది. దాని తర్వాత దాన్ని కవర్ పైన పెట్టేసుకొని మనం ఇప్పుడు పోలే వేసుకోవడమే. కొంచెం ఆయిల్ అప్లై చేయాలి, మళ్ళీ కవర్కి ఆయిల్ అప్లై చేసి మనం నార్మల్గా చాలామంది రోలింగ్స్ అవి ఉంటాయి కదా వాటితో చేస్తుంటారు, మనం చేతితో కూడా చేతితో మెల్లిగా ప్రెస్ చేస్తూ ఉంటే అదే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. కింద ఆయిల్ అప్లై చేస్తాం కదా, కొంచెం సాఫ్ట్గా కూడా ఉంది పిండి కాబట్టి, కింద ఆయిల్తో ఉంటుంది కాబట్టి మంచిగానే స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు పెనం ఆల్రెడీ మనం స్టవ్ మీద కొంచెం వేడి చేసుకొని ఉంచాలి. పెనానికి కొంచెం మనం ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత పెనం పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం చేసిన పోలే ఉంటుంది కదా ఇప్పుడు, దాన్ని దీనిపైన వేసేసుకోవడమే. కానీ చాలా స్లోగా వేయాలి ఎందుకంటే అది చాలా మెత్తగా ఉంటుంది కదా. సాఫ్ట్గా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు కాల్చుకోవాలి. నీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ పోలేని నీట్గా 2 సైడ్స్ కాల్చుకోవాలి. మేము పోలేలు చేసుకున్నామంటే ఎక్కువ నెయ్యితోనే తింటాము, సో అందుకే నెయ్యి వేసుకుంటున్నాము. పైన నెయ్యితో కాల్చుకుంటున్నాము, కింద ఆయిల్ అప్లై చేసాం కానీ పైన మాత్రం నెయ్యి వేసినాం. నెక్స్ట్ మంచిగా కాలిన తర్వాత దాన్ని సైడ్కి తిప్పేసుకోవాలి. సో ఒక 2 మినిట్స్ టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో. చూడండి మంచిగా కాలిందని తెలుస్తుంది కదా మనకి, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు తిప్పేసుకోవాలి. ఇప్పుడు పైన కావాలంటే మళ్ళీ నెయ్యి అప్లై చేసుకోవచ్చు. సో పైన కూడా నెయ్యి అప్లై చేసిన తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ ఆగితే కాలిపోతుంది. కింద కూడా మనకి చపాతీ ఓన్లీ పిండే కదా, పైన కావాలి కదా మనకి. లోపలైతే స్టఫింగ్ ఆల్రెడీ ఉడికిపోయింది, సో కాలిపోయింది అది, అయిపోయింది పోలే, ఫస్ట్ పోలే రెడీ అయిపోయింది. సో ఇలా అన్ని మిగతావన్నీ కూడా ఇలానే వేసుకోవాలి. సో అన్నీ రెడీ అయిపోయినాయి చూడండి, సాఫ్టీ సాఫ్టీ పూలేలు, బొబ్బట్లు, బక్షాలు ఏమంటారు ఇంకా అన్నీ. సో నార్మల్ మనకి
శనగపప్పుతో చేసుకున్నట్టే ఉంటాయి. కాకపోతే కొంచెం మనకి అవి వేసినాం కాబట్టి కొంచెం టేస్ట్ తగులుతూ ఉంటుంది. రత్నపురి గడ్డలు అని అంటారు అని చెప్పినా కదా, మురంగడ్డలు రత్నపురి గడ్డలు. సో చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసినాయో. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.